నమస్తే మిత్రులారా, రేవంత్ రెడ్డి గారికి వార్తలు వాస్తవాలంటే ఎందుకో నచ్చుతలేవు, వారికి వారి టీం సభ్యులకు ఎందుకో. చాలామందికి తెలియకపోవచ్చు వార్తలు వాస్తవాలంటే సీనన్న చెప్పే వీడియోలే కాదు, సీనన్న పెట్టిపించే పోస్టింగ్లే కానీ, సీనన్న తయారు చేయించే ఇమేజెసే కానీ ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది చేస్తున్నాయి. ఆ ప్రభుత్వం నన్ను అంతకన్నా ఎక్కువ ఇబ్బంది చేయించే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకేం చేయకపోయినా సరే ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే నిన్న ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి, రేవంత్ రెడ్డి గారికి దగ్గర ఆ పెద్ద మనిషి ఫోన్ చేసి, పెద్ద మనిషి నిజంగానే ఉద్యమకారుడు, ఏమంటాడంటే, సీనన్నను మంచి ఉద్యమకారునివి, నిన్ను టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్యమకారులను ఆదుకుంటాడట, కాపాడుకుంటాడట, పెద్దపీట వేస్తాడట, మీరు వస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేసిండు. అలాగే చివర్లో మీ మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, ఇంకా వేరే వేరే కేసులు అవుతున్నాయి, చాలా ఇబ్బంది పాలవుతారు అని చెప్పి చెప్పాడు. నేను మళ్ళీ చెప్తున్నా, అప్పుడు మీకు ఏం చెప్పలేకపోయినా కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఆకుల శ్రీనివాసరెడ్డికి వ్యక్తిగత కేసులు లేవు. ఆనాడు ఉద్యమము, ఈనాడు రేవంత్ రెడ్డిని కామెంట్ చేస్తున్నావు ప్రభుత్వాన్ని తిరుగుతాను, అంత తప్ప వ్యక్తిగతంగా నా మీద ఎటువంటి కేసులు లేవు, నేను భయపడను కూడా. ఇకపోతే రెండవది, టీఆర్ఎస్ పార్టీ నన్ను మోసం చేయలే, నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది, ఓనమాలు నేర్పింది టీఆర్ఎస్ పార్టీ. 2001 నుంచి 2015 వరకు టీఆర్ఎస్ పార్టీ జెండానే మోసినా ఇంకో జెండా మొయ్యలే, తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీ జెండా మొయ్యలేదు, టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోలేదు. కేవలం తెలంగాణ కోసం మాట్లాడుతున్నా, తెలంగాణ కోసం ఎవరు మాట్లాడుతున్నారు, ఏ పార్టీ కొట్లాడుతుందంటే, నా భావాలకు టీఆర్ఎస్ పార్టీ కనెక్ట్ అవుతుంది కాబట్టి నన్ను టీఆర్ఎస్ కార్యకర్త అనుకుంటారు. వాస్తవంగా నేను తెలంగాణ కార్యకర్తని, చాలామంది తెలంగాణ కోసం పనిచేసేది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నన్ను ఆ విధంగా అనుకుంటే నేనేం చేయలేను. ఒకటి మాత్రం చెప్తాను పెద్దన్న, ఈ రాష్ట్రానికి మంచి చేసే పార్టీ అని ఉందంటే ఇప్పుడున్న పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ తప్ప కాంగ్రెస్ బీజేపీ కాదు. కాంగ్రెస్ బీజేపీ నీడ కూడా ఈ రాష్ట్రానికి అరిష్టమని నేను చెప్తున్నా, అలాగే టీఆర్ఎస్ పార్టీలో నేను పదవుల కోసం పైసల కోసం రాలే. మా అమ్మ 40 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ జెండా మోసింది, ఆమెనే ఏం సంపాదించుకోలే. నేనేదో పదవులకు పైసల కోసం ఆశపడటం కాదు, నాకు అవసరం కూడా లేదు, అది మీకు చెప్పాలనుకుంటున్నా చెప్తున్నా. ఇకపోతే చాలా విషయాలు మీతో చెప్పాలనుకున్నా, కొన్ని అనివార్య కారణాలు, సమస్యలు ఏదో, మొత్తం మీద ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను పనిచేస్తా. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేస్తా. ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి, ఆయన అనుచరుడు మైనంపల్లి హనుమంతరావు, మరి ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రోద్బలంతోనో ఏం కథనో తెలియదు కానీ, రేవంత్ రెడ్డి నుంచి మైనంపల్లి, మైనంపల్లి నుంచి వాళ్ళ అనుచరుల దాకా దాడులు చేస్తాం, సంపుతాం, కొడతాం, ఇదేదో కాంగ్రెస్ రాజ్యం లెక్క లేదు, రాక్షస రాజ్యం లెక్క ఉంది, ఈ పద్ధతి మానుకుంటే మంచిది, ఇది ప్రజాస్వామ్యం. పైగా మొన్న పీది రౌడీ లెక్క ఓ స్టేజ్ మీద నామకి ధమ్కీలు ఇచ్చే ప్రయత్నం చేస్తుండు, అది మంచిది కాదు. సిద్దిపేట గడ్డ మీద ఓ ఆడబిడ్డ వచ్చి, కొండా సూర్యకు వచ్చి ఆమె అబద్ధాలు చెప్పింది, సిద్దిపేటలో కమర్షియల్ కాడ వెంచర్ లేచి ఏదో దున్ని ఏదో చేసినామంటుర్రి, తప్పుడు సమాచారం ఇవ్వకర్రి, ఆమెతోటి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేయకండి. రెండవది, ఆ మైల్ వచ్చినప్పుడు, ఇన్ఛార్జ్ మైలగా వచ్చినప్పుడు ఆమె మాట్లాడినప్పుడు జనం ఎంత, ఒక్కసారి ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, నేను పెడితే ఎవరైతే ఉంది, కొండ సూర్యక ఒక మంత్రిగా ఉంది కాబట్టి ఆమెను తక్కువ చేసే ప్రయత్నం చేయక ఆ వీడియో వేయలే. ఆల్రెడీ వీడియో వేసినాం, పైన పటారం లోన లొటారం అనే పాట కూడా వేసి వేసినాం, గెలికి చూడు తెలుస్తుంది అసలు ఎవరు అని పాట కూడా వేసినాం, దానికి కలిపి అని కరెక్ట్ కాదని ఊరుకున్నాం. పైగా సిద్దిపేటల కాంగ్రెస్ నాయకులకు మంచి పేరు ఉంది, ఇప్పటికి ఉంటుంది, ఒకరిద్దరు చిల్లర మలరాలను పక్కన పెడితే టీఆర్ఎస్ పార్టీలో అండ్ కాంగ్రెస్ పార్టీలో అండ్ బీజేపీ పార్టీలో సిద్దిపేటలో మంచి నాయకులు ఉంటారు పార్టీలకు అతీతంగా. అలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా కొంతమందిని డబ్బులు ఇప్పిస్తామని చెప్పి మీటింగ్ రప్పించి, ముఖ్యంగా చిన్నకోడూరు మండలంలో పైసలు అందలేదట, వాళ్ళు బాధపడుతారు, చాలా మంది నాకు ఫోన్ చేసి, నేను స్టేటస్ పెట్టిన సమస్య సాల్వ్ అవుతుంది అనుకున్నా, ఇంకా కాలనట్టుంది, దయచేసి ఇప్పటికి 3 రోజులయ్యే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కానీ పైసలు తీసుకొచ్చి, పైసలు ఇస్తామని తెచ్చి వాళ్ళకి పైసలు ఇవ్వలేదట, వాళ్ళు ఇబ్బందులు పడతారు, కార్యకర్తలు ఇబ్బందులు పడతారు, వాళ్ళని ఫస్ట్ కాపాడుకొని, మైనంపల్లి హనుమంతరావు అన్నట్టుగా
నిద్రమణి అంటే ఇట్లాంటి పనులు ఏ కుర్రి. పైగా ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు మీరు మాట్లాడేటి రికార్డ్ అవుతుంటాయి కదా, సంపీరి నేను చూసుకుంటా, కొట్టుర్రి బుద్ధుర్రి నేను కాపాడుకుంటా అని స్టేట్మెంట్ ఇప్పే కుర్రి మీ కింద కార్యకర్తలకి. ఎందుకంటే ఇప్పటికైనా మారుతారేమో అని ఆశపడతాను, ఇప్పటికైనా మారుతారేమో, మీ వ్యక్తిత్వం మారుతుందేమో అని ఆశపడుతున్నాను. దయచేసి మారండి మైనంపల్లి హనుమంతరావు గారు, సంపిపిస్తా, ధమ్కీలిస్తా, ఇడిచిపెట్టా అని పెద్ద పెద్ద పేర్లు పెడితే నేను దాంట్లో ప్రొఫెషనల్. నేను ఉద్యమకారుని మైనంపల్లి హనుమంతరావు గారు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చరిత్ర. నేను ఉద్యమకారుణ్ణి, నన్నేదో చేస్తా అంటే నీకే మంచిది కాదు. పైగా నిన్ను నమ్మి నీ కింద ఉన్న కార్యకర్తలు ఊర్లోకించి కొంతమంది జనాన్ని పట్టుకొచ్చారు, వాళ్ళకి పైసలు ఇవ్వాలి, ఇవ్వలేదు, దాని మీద దృష్టి పెట్టు. జనాన్ని సిద్ధిపేట ప్రజల్ని గెలవాలి అంటే, మనసుల్ని గెలవాలంటే మాయ మాటలు మోసం మాటలు కాదన్నా, మంచి మాటలు చెప్పు. స్టే ఆన్ TS24 న్యూస్, నేను మీ ఆతుష్ రెడ్డి.